నమస్తే. దేవతా వాస్తుకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కోసం నా వంతు వాస్తు సలహాలు మాత్రమే ఇస్తున్నాను. క్రితం వీడియోలో మనం సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయకపోవడం ద్వారా వచ్చిన దోషం గురించి చెప్పుకున్నాం. ఈరోజు రాష్ట్ర చిహ్నం, జిల్లా పేర్లు మరియు అమరావతి పేరు గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చకపోతే గమ్మునుండండి, రాజకీయ కోణాలు వెతకొద్దు. ఇప్పుడు అమరావతి దశ దిశ తిరిగింది, కానీ మనం మానవ ప్రయత్నంగా జరిగిన తప్పిదాలను కూడా సరిచేసుకోవాలి కదా. నేను ఇప్పుడు చెప్పే మార్పులు శబ్ద తంత్ర మరియు యంత్రాలకు సంబంధించినవి. కొంతమందికి ఇవి చిన్న విషయాలుగా కనిపించవచ్చు లేదా సిల్లీగా కూడా భావించవచ్చు, కానీ దీని ప్రభావం మాత్రం అధికం. ఈ మార్పులు మనం తలపెట్టిన పనులకి ఆ అంబరాన ఉన్న దేవతల సాయం అందుతుందా అన్నట్టుగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంలో ఉన్న సాంస్కృతిక కలశాన్ని గత ప్రభుత్వం తీసివేసి ఉద్దేశపూర్వకంగా హోలీ పాట్, అంటే చర్చిలలో వాడే పన్నీరు పాత్రను పెట్టింది. మీరు స్క్రీన్పై ఉన్న వ్యత్యాసాలను పరిశీలించండి. మేము ఇప్పటి ప్రభుత్వాన్ని కోరుకునేది మళ్ళీ మన సాంస్కృతిక చిహ్నమైన ఆ కలశాన్ని రాష్ట్ర చిహ్నంలో పొందుపరచాలని కోరుతున్నాం. శాస్త్ర అధ్యయనం అవగాహన ఉన్న వ్యక్తిగా కోరుతున్నా, బొమ్మే కదా అని నిర్లక్ష్యం చేయవద్దు. భారత సంస్కృతికి రాజకీయ నాయకులు తూట్లు పొడిచే పనులు ఇప్పటికైనా మానుకోవాలి. పాయింట్ నెంబర్ 3, అమరావతి అని తెలుగులో పలికినా వ్రాసినా దోషం లేదు, కానీ మనం ఇంగ్లీష్ లెటరింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వనగరం కాబట్టి పలికేటప్పుడు ఏ భాష వారికైనా శబ్ద దోషం లేకుండా ఉండాలంటే స్క్రీన్పై కనిపిస్తున్నట్లుగా 11 అక్షరాలు వచ్చే విధంగా ఒక ఏ ఒక హెచ్ అనేది మనం అమరావతి పేరులో కలపాలి. మనం గవర్నమెంట్లోని అన్ని డాక్యుమెంట్స్లోనూ మార్పులు చేస్తే మంచి ఫలితం వస్తుంది. న్యూమరాలజీతో ఈ విషయాన్ని 3 సంవత్సరాలకు పూర్వమే నేను వివరించడం జరిగింది. అమరావతి వాస్తు దోష్ వీడియోస్ మరొకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 4, జిల్లాల పేర్లను పాత ప్రభుత్వం మార్చి అసలు హింసకు దూరంగా ఉండే కోనసీమను కూడా తగలబెట్టింది. ఒక కోనసీమ వాసిగా మాకు తూగో జిల్లా, పాగో జిల్లా అనే పేర్లు మాకిష్టం. సింపుల్గా కోనసీమ అంటే ఇంకా ఇష్టం. విడదీయటం, విడదీసిన వాటికి మళ్ళీ ఇక్కడ పుట్టని వారి పేర్లను తగిలించడం అంత అవసరం అంటారా? అసలు పేర్లు అలా పవిత్రంగా శాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా? మీరే ఆలోచించండి. ఇక్కడ అక్కడెక్కడో అలహాబాద్ అనే పేరుని మార్చి పూర్వనామాన్ని ప్రయాగరాజ్గా దానిని ప్రసిద్ధిలోకి తెస్తూ ఉంటే ఇక్కడ మన ఐడెంటిటీని రాజకీయ నాయకులకి లొంగిపోయి అమ్మేసుకుంటున్నాం. ఆత్మ ఎప్పుడు తన స్వస్థానంలోనే శాంతను పొందుతుంది. అస్తిత్వాలను కెలకొద్దు. స్వస్తి.